హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పల్లవి. ఈరోజు వీడియో వచ్చేసి నేను మీతో మా పిల్లల బర్త్డే వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నానండి. మా పిల్లల బర్త్డేలో ఒక స్పెషాలిటీ ఉందండి. ఏమిటంటే, మా పిల్లల బర్త్డేలు ఒకరి బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డేనే ఇంకోరి బర్త్డే ఉంటుంది. సో వారిద్దరి బర్త్డేని మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ అయితే మేము షాపింగ్కి వెళ్ళామండి, ట్రెండ్కి వెళ్ళాము షాపింగ్కి. అక్కడ మా పిల్లలకి డ్రెస్సెస్ తీసుకున్నాము. ఈసారి ట్రెండ్లో ఇలా షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బర్త్డే వ్లాగ్లోకి వస్తే ఫస్ట్ మా పెద్దబ్బాయి బర్త్డే వస్తుందండి. సో మా పెద్దబ్బాయి బర్త్డే సెలబ్రేషన్స్ చూడండి. వాటిల్లు బర్త్డేకి గెస్ట్లని పిలవలేదండి ఎక్కువ. సో సింపుల్గానే చేసేసాము, వాడి ఫ్రెండ్స్ మాత్రమే వచ్చేసారు. అలా వాడి బర్త్డే సింపుల్గానే జరిగిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మా చిన్నబ్బాయి బర్త్డే వస్తుంది నెక్స్ట్ డే. నెక్స్ట్ డే కాబట్టి రెండు సార్లు గెస్ట్ రావడం ఇబ్బంది కాబట్టి ఒకరి బర్త్డేకే గెస్ట్ని పిలుస్తామండి. అఫ్కోర్స్ రెండు సార్లు గెస్ట్ రావడం ఇబ్బంది పడతారు కదండి, అందుకని ఒక్కరి బర్త్డేనే గ్రాండ్గా చేస్తుంటాం ప్రతిసారి, ఎవరిదో ఒకరిది. సో ఈసారి చిన్నబ్బాయిది చేస్తున్నాము. చిన్నబ్బాయి బర్త్డే సెలబ్రేషన్స్ చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఓకేనండి, బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. ఈసారి బర్త్డేకి ఎక్కువ రిలేటివ్స్ని పిలవలేదండి, ఇలా సింపుల్గా చేసేసుకున్నాము. అఫ్కోర్స్ ఫస్ట్ బర్త్డే కాదనుకోండి కాబట్టి అలా సింపుల్గా చేసేసాము. ఈ బర్త్డే వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. బెల్ ఐకాన్ని నొక్కడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో నచ్చితే లైక్ చేయొచ్చు. ఓకేనండి, మా బర్త్డే వ్లాగ్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.